కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇక రెగ్యులర్గా జీతాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వేతనాల కోసం నూతన విధానం తొంభై రెండు వేల మంది ఉద్యోగులు సిబ్బందికి లబ్ధి ప్రతి నెల నూట పదిహేడు కోట్ల బడ్జెట్ అవసరం మంత్రి సీతక్క ఆదేశాలతో ఆర్థిక శాఖకు చేరిన ఫైల్ పంచాయతీరాజ్ గ్రామీణ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిబ్బందికి ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రెగ్యులర్ జీతాలు అందనున్నాయి ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది వేతనాలకు సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు పిఆర్ఆర్ అండ్ డి శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు సిబ్బంది పనిచేస్తున్నారు వారికి వేతనాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించాలని సూచించారు వారికి ప్రతీ నెల జీతాలు అందేలా నూతన విధానం తీసుకురావాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేశారు ఉద్యోగుల లిస్టును సిద్ధం చేసి ఫైల్ను ఆర్థిక శాఖకు పంపించారు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే ఉద్యోగులు సిబ్బందికి నెల నెల వేతనాలు అందనున్నాయి తొంభై రోజుల తొంభై రెండు వేల మందికి లబ్ధి గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ సెఫ్ ఉపాధి హామీ పథకాలు వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో వేలాది మంది పనిచేస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ ఈజీఎంఎం ఎస్ఆర్డిఎస్ సిఆర్డి ఎస్బిఎం సోషల్ ఆడిట్ స్వచ్ఛ భారత్ మిషన్ మిషన్ భగీరథ పీఆర్ ఇంజనీరింగ్ తదితర విభాగాలు హెచ్ఆర్ మేనేజర్లు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆఫీస్ స్టాఫ్ సెఫ్ ీఏఓలు కంప్యూటర్ ఆపరేటర్లుగా వివిధ హోదాల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు మొత్తం పదిహేను నుంచి ఇరవై విభాగాల్లో దాదాపుగా తొంభై రెండు వేల మంది ఉద్యోగులు ఉంటారు వీరికి ప్రతి నెల వేతనాల రూపంలో నూట పదిహేడు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడే వీరికి జీతాలకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంది కాగా వివిధ రకాల పథకాల అమలు జీతాలు ఒకే ఖాతా కింద నిర్వహిస్తుండటంతో అవసరాన్ని బట్టి నిధులు మళ్లిస్తున్నారు దీంతో జీతాల చెల్లింపుకు సమస్యలు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు పథకాల అమలు జీతాల కోసం వేర్వేరుగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది దీంతో పాటు క్షేత్రస్థాయిలో మాన్యువల్గా చెల్లింపు ప్రక్రియ కాకుండా ఆన్లైన్లో ఏకకాలంలో సిబ్బంది చెల్లింపులు జరిగేలా పీఆర్ఆర్డి శాఖలు నూతన విద్యా విధానాన్ని అవలంబించనున్నాయి దీంతో ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే ప్రతి నెల మొదటి తారీఖున వీరికి జీతాలు అందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది దీనికి ఆర్థిక శాఖ ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే వేలాది మంది ఉద్యోగులు సిబ్బంది కుటుంబాలు వెలుగులు నిన్ననున్నాయి